కృష్ణా జిల్లా నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాళ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మార్తా శ్రీనివాసరావు అతని డ్రైవర్ ఇద్దరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మాగంటి అబ్బాయి ఆరోపించారు. వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో తనపై హత్యా ప్రయత్నం చేశారని మాగంటి అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మాగంటి అబ్బాయి గారు నిన్న మార్తా శ్రీనివాసరావు గారికి మీకు ఒకే పార్టీలో వాళ్ళయ్యుండి ఒకే గ్రామస్తులయ్యుండి మీ ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు చెప్తారా? చెప్తా అండి. కంచీచర్లో మా పరిటాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మా కాశీనాబాబు గారి కుమార్తె వివాహం దగ్గరకి కార్యక్రమానికి వెళ్ళాము. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మా పరిటాల సర్పంచ్ అయిన ఏముల ఆనంద్ చూసినా వాళ్ళ ఫాదర్ ఉన్నారు అక్కడ, ఇజరా మాస్టరు. వాళ్ళతో మాట్లాడి నేను మాస్టర్ పక్కకి మాట్లాడుకుందామని పక్కకి వెళ్ళిన ఆ సమయంలో ఉద్దేశపూర్వకంగా వచ్చి ఫోటో తీయడానికి ప్రయత్నం చేశాడు రెట్ల గోపి అని అతను. అతను మార్తాసీన్ కార్ డ్రైవరు. వాళ్ళకి నాకు ఒక 18 నెలల నుంచి నేను వాళ్ళకి ఒకే పార్టీలో ఉన్నా మేము వాళ్ళకి వివాదాలతో మేము దగ్గరగా ఎప్పుడు మాట్లాడుకున్న ఇది లేదు. నువ్వు ఫోటో తీస్తున్నావు ఎందుకు ఉద్దేశపూర్వకంగా నా ఫోటో తీస్తున్నావు నేను అడిగాను. అడిగి నేను బయలుదేరి వస్తుంటే పరిటాలు వచ్చిన తర్వాత మా పరిటాలు ఇంకో నాయకుడు కారు తీసుకొని వచ్చి నా కారుకు అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఎందుకు నువ్వు మా డ్రైవర్ని బెదిరిస్తున్నావంట నా నా అని అడిగిన క్రమంలో నేను బెదిరియటం కాదు, నేను ఫోటో ఎందుకు తీసావు ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన క్రమంలో మాటామాట పెరిగిన తర్వాత నా కారుకు ఎదురుగా వచ్చి అడ్డం నుంచున్నాడు. నేను ఎదురబోయే క్రమంలో దాటి వెళ్ళిపోతుంటే వెనక నుంచి నా కారుని డోర్ వెనక గ్లాస్ బ్లాక్ చేశారు. లేదు, మీరే ఆ మాతా శ్రీనివాసరావుని ఉద్దేశపూర్వకంగా గుర్తిస్తుంటే అలా సంబంధించిన వాళ్ళు కారు బ్రేక్ చేశారన్నారు? ఇప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా అతన్ని తొక్కించడానికి ప్రయత్నం చేశారనే క్రమంలో నా కారుకి తీసుకొచ్చి అడ్డం పెట్టినప్పుడు వాళ్ళు నా మీద మరణాదేళ్ళతో దాడి చేయాలని చెప్పి నా కారుకు ఎదరకెళ్లకుండా అడ్డం పెట్టారు. నేను ఎట్లా అతని మీద దొక్కించడానికి ప్రయత్నం చేస్తాను? నా కారుకి తీసుకొచ్చి వాళ్ళ కారు అడ్డం పెట్టారు. అక్కడ పరిటాల గ్రామానికి చెందిన చిత్తారవి గారి కారు తీసుకొచ్చి నా కారుకు అడ్డం పెట్టారు. నా కారుకి ఎదురు గ్రామం వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పెట్టి నా మీద ఎదురుదాటితో మాట్లాడుతున్నారు. మాట్లాడిన క్రమంలో నేను వెళ్దామని ప్రయత్నం చేసిన వాళ్ళ నా అసలు నా కారు వెళ్ళడానికి అక్కడ దారి లేదు. నేను వాళ్ళ మీద దూకించడానికి ఎట్లా ప్రయత్నం చేస్తా? మరొకటి, మీరు కులదోషం చేశారు, డ్రైవర్ని మీద బండబూరు తిట్టారు అనే అభియోగం ఉంది, దాని మీద మీ సమాధానం? డ్రైవరు మా అతను కాపు కులం అయినా ఓసీ కులం కింద ఉంది కదా, నేను ఎట్లా కులదోషం చేస్తా? సర్పంచ్ ఎవరు? ఎస్సీ సర్పంచే కదా. నేను మరి నేను ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ తండ్రితో నేను మాట్లాడుతుంటేనే మీరు వచ్చి ఫోటోలు తీసి నన్ను ఏం చేద్దామనే మీరు ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేశారు. కులదోషం చేశారన్నారు, ఎంతవరకు నిజం? కులదోషం చేయడానికి ఎందుకండి? కులదో నేను కులదోషం చేశారంటున్నారు. ఊళ్ళోకి వెళ్ళండి. నేను ఏ పార్టీ చేశాను మొన్న?